Sanvi, please. Hello. Relax. Me feeling and Adi kuda same ikkada. ఆల్రెడీ ఆ అమ్మాయి హార్ట్ థ్రాబ్ ని ఎదురుకుండా పెట్టుకుని హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది. మీరు ఇంకా కంగారు పెడితే పాప మా అమ్మాయి అసలు మాట్లాడలేదు. శాన్వి మేఘ్నా, నేను ఫటాఫట్ చెప్పేస్తా, అప్పుడే అర్జున్ సార్ వస్తారు. చెప్పాలా మరి? సో మా ట్రైలర్ చూశారు? మా సినిమాలో సుందర్ లైఫ్లో ఎప్పుడైతే హనీమూన్ పీరియడ్ వచ్చినప్పుడే ట్విస్ట్ ఎలా వచ్చిందో, అలా మన అందరి లైఫ్స్లో పాండమిక్ అనే ట్విస్ట్ వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, అన్ని సినిమాలు షూటింగ్లు ఆగిపోయాయి, వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యాయి, అండ్ ఫైనలీ జే బన్నీ. సో ఫైనలీ షూటింగ్ స్టార్ట్ అయిపోయాయి అండ్ మా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఐ బిలీవ్ దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి హుస్ బీన్ అ పార్ట్ ఆఫ్ పుష్పక విమానం, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. దామోదర్ గారు టు రైట్ సచ్ అ క్యారెక్టర్, నాదే కాదు, నాది అమేజింగ్ క్యారెక్టర్, నాది కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ రాసినందుకు థ్యాంక్ యూ. వర్ధన్ అంకుల్, విజయ్, టాంగా ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఈ స్క్రిప్ట్కి లైఫ్ ఇచ్చినందుకు. అండ్ ఫైనలీ ఇప్పుడు అర్జున్ సార్ దగ్గరికి వస్తున్నా. ఇగో మీ అందరికన్నా నాకే ఇష్టము, మీ అందరికన్నా ఎక్సైట్మెంట్ నాకుంది. నాకు ఫస్ట్ ఆనంద్ కాల్ చేసిండు. కాల్ చేసి హీస్ లైక్, సాన్వి మన ట్రైలర్ లాంచ్కి ఎవరు వస్తున్నారో తెలుసా? మా డైరెక్టర్ మళ్ళీ కాల్ చేసి, సాన్వి ట్రైలర్ లాంచ్కి ఎవరు? నేను అన్నా, నేను ఒకటే అనుకున్నా మనసులో, ఒరే ఇలాంటి విషయాలు 1 డే ముందు చెప్పాలి, 3 డేస్ ముందు చెప్తే నిద్రలా పడుతుంది. ఫైనలీ అర్జున్ సార్, ద లవ్ అండ్ అడ్మిరేషన్ ఐ హ్యావ్ ఫర్ యూ నేను ఎంత చెప్పినా తక్కువే, నాట్ ఈవెన్ అ బిట్ ఎగ్జాజరేషన్. సో సాన్వి మేఘ్నా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్, ప్రతి ఒక్క బన్నీ ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. నవంబర్ 12 ఇచ్చి పడేస్తాము. థ్యాంక్ యూ ఆనంద్, నీ గురించి ప్రీ రిలీజ్లో మోనోలాగ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సాన్వి, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మన చిట్టిలంక సుందర్ని వేదిక పైకి పిలిచి సమయం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ ఆనంద్ దేవరకొండ ఆన్ స్టేజ్. మిడిల్ క్లాస్ మెలడీస్తో ఇప్పటికే యాక్టర్గా మంచి హిట్ని, మంచి గుర్తింపుని సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ ఈసారి పుష్పక విమానం ద్వారా మనందరినీ నవంబర్ 12 ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. Let's welcome Anand Devarakonda on stage and yes.